గత వారం రోజుల నుంచి నెల్లూరు కావలి పరిధిలో 40 కరోనా కేసుల వరకు నమోదయ్యాయని మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అన్నారు. ఈ కేసులను ఏ విధంగా నమోదయ్యాయనే దానిపై కాల్ సెంటర్ల ద్వారా వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫస్ట్ వేవ్ లో తీసుకున్న జాగ్రత్తలను ప్రజలు థర్డ్ వేవ్ వచ్చేసరికి ప్రజలు విస్మరిస్తున్నారని, అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. హోటల్స్ యాజమాన్యంతో మాట్లాడి డెలివరీ బాయ్లను ఏర్పాటు చేసుకోవాలని, సాయంత్రం 6 తర్వాత ఆర్డర్లపై సప్లై చేయాల్సి ఉంటుందని హోటల్ యజమానులను ఆదేశించారు. సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిఘా ఉంచి మాస్క్ లేని వారిపై ఫైన్ విధించి లాక్డౌన్ విజయవంతం చేయాలని కోరారు. మొదటి వేవ్ మాదిరిగా మహిళా పోలీసులు పనిచేయడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్ అందజేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ ను ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్ప కరోనా థర్డ్ వేవ్ ని అరికట్టలేమని అన్నారు. కమాండ్గా చెప్పలేకపోవటం, ఇవన్నీ సమస్యలు. నేను వాడేవారు ప్రీవియస్ లాక్డౌన్లోనే వీడికి తప్పపడి కనాటి బుక్ చేస్తాను. కానీ ఎవరు కనాటి బుక్ అనేది వీళ్ళని మాస్క్ వేయని వాళ్ళకి 100 రూపాయలు, అదేవిధంగా వైలేషన్ చేసిన వాళ్ళు కూడా కనాటి మీద చేసి ప్రతిరోజు ఆఫీస్లో జమ చేయమని చెప్పాను. కానీ మీరు ఆ యాక్టివిటీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు అంతా ఇన్ఎఫిషియన్సీ. ఆ ఎఫిషియన్సీ మీ దగ్గర కన్సల్ట్ చెప్పాలి. పోనీ ఒక్కళ్ళు చేస్తే ఇబ్బంది అని ఇద్దరు ముగ్గురన్నా పెడుతుందా? అందుకని మీరేం చేయాలంటే నేను చేయగల కొట్టుకోవచ్చు. ముగ్గురికి కూడా మీ సచివాలయం పరిధిలో ఉన్న మరి మీ దూరంలో ఉన్న కంపెనీ మీరు తీసుకొని ఒక ఎంతైనా ఇద్దరు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎంత చేస్తే బ్యాచ్ల వారీగా మన పెట్రోలింగ్ ఎలా ఉంటుందో అలా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. జూర్ శిక్షణ నిర్ణయించండి. ఈ బ్యాచ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ బ్యాచ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనేది వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీరు కానీ మేము కానీ వెంటనే ఎంటర్ అవుదాం. దాని రిజల్ట్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలా ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లిఫ్ట్ ఇచ్చేస్తే ఆడియో సార్ ప్రొసీడింగ్ ఇచ్చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం మూమెంట్ తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. ఏదైనా డెసిషన్ తీసుకున్నాము కఠినంగా ఉండాల్సిందే. ఇంకా వాళ్ళు ఏమైనా వేరే కండిషన్ అనేది అవాయిడ్ చేసి తెలియదు. వస్తాను సిఏ గారు వస్తాను అక్కడ యాక్షన్ ఉంటుంది తప్ప కింద గ్రౌండ్ లెవెల్లో మీ దగ్గర నుంచి యాక్షన్ ఉండట్లా. కారణం ఏంటంటే మీరు అంటే భయం లేకపోవటం, మీరు ఆ చెప్పే విధానం అనేది కమాండ్గా చెప్పలేకపోతే. ఎంతసేపు నేను ఈవినింగ్ టైంలో నేనే వచ్చి పోలీసు వాళ్ళని అందరినీ పిలిపించి నేను అక్కడ వాగ్దానం చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. ఇది రెగ్యులర్గా నేను చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. అవతల షాప్ ఓనర్స్ నుంచి కానీ కన్సల్ట్ లేదా వేరే పట్టుబడి వాళ్ళని